రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజిత్ కుమార్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనకు 15 ఎకరాల 25 గుంటల భూమి ఉన్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని సీఈఓ రజిత్ కుమార్ ఫిర్యాదు చేశారు. 2013-14 సంవత్సరాల్లో వివిధ వ్యక్తుల నుండి తాను 15 ఎకరాల భూమిని కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించుకున్నానని రజిత్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేసినందుకు గాను అధికార పార్టీ 15 ఎకరాలు గిఫ్ట్గా ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో రజిత్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజిత్ కుమార్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనకు 15 ఎకరాల 25 గుంటల భూమి ఉన్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని సీఈఓ రజిత్ కుమార్ ఫిర్యాదు చేశారు. 2013-14 సంవత్సరాల్లో వివిధ వ్యక్తుల నుండి తాను 15 ఎకరాల భూమిని కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించుకున్నానని రజిత్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేసినందుకు గాను అధికార పార్టీ 15 ఎకరాలు గిఫ్ట్గా ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో రజిత్ కుమార్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ప్రసన్న అందిస్తారు. ప్రసన్న చెప్పండి. గవర్నింగ్ ఎన్నికల ప్రధాన అధికారి రజిత్ కుమార్ ఈరోజు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. తనకు 15 ఎకరాల 25 గంటల భూమి ఉన్నట్లు సోషల్ మీడియాలో కొందరు తన పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి అంటూ రజిత్ కుమార్ ఫిర్యాదు చేయడం జరిగింది. రజిత్ కుమార్ ఫిర్యాదును ఆయన పిఎస్ కొద్దిసేపు క్రితమే సైబర్ క్రైమ్ డీసీపీకి అందజేశారు. అయితే ఏదైతే ఈ వ్యవహారానికి సంబంధించి తాను 2005-2004 ఆ సమయంలో ఐఏఎస్ గా ఉన్నటువంటి సమయంలోనే తన భార్య పేరు మీద కొనుగోలు చేసినటువంటి వాటికి సంబంధించి ఇప్పుడు కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా ఏదైతే ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అనుకూలంగా వ్యవహరించినందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం తనకు గిఫ్ట్గా ఇచ్చినట్టుగా కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, దీనిపైన చర్యలు తీసుకోవాలంటే ఆయన పిటిషన్ చేయడం జరిగింది. అయితే ఈ పిటిషన్ కూడా సైబర్ క్రైమ్ పోలీసులు స్వీకరించడం జరిగింది. దీనిపైన మరి కాసేపట్లో కేసు నమోదు చేస్తారు. అదేవిధంగా ఎవరైతే ప్రచారం చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా ఆయన మన సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేయడం జరిగింది. పోలీసులు కూడా మరి కాసేపట్లో దీనికి సంబంధించి కేసు నమోదు చేయనున్నారు. గోవర్ధన్ రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.